గూరికపాడ అంటే నాకు ఆయన ఒరిజినల్ పేరు నాకు తెలియదు, అందుకని నాకు ప్రతిసారి నాకు వేరే గుర్తొస్తాయి. ఏమంటారు దాని గురించి? నేను అప్పుడే చూసా, నాకు ఇన్ఫర్మేషన్ లేట్గా వచ్చింది. నా పాయింట్లో చిరంజీవి గారు ఆయన రాష్ట్రానికి సంబంధించిన వెల్త్, ఒక ఫ్యామిలీకి సంబంధించి కాదు కదా, అందుకని నాగబాబు గారు క్షమించవచ్చు. అది ఆయన ఆయన పర్సనల్ ఒపీనియన్, మేము మాత్రం క్షమించమని చెప్పాం. అంటే ఆయన క్షమాపణ వద్దు, అందుకని ఆయన ఆయన అంత స్ట్రాంగ్గా చెప్పారు దాని గురించి. క్షమా నేనేదో నేను చూశాను, వాళ్ళు రాత్రి దాంట్లో చూశాను, క్షమాపణ ఏదో లెటర్ పంపించారు. క్షమాపణ లెటర్ ఏదో పంపించారు, అది నిజం లెటర్ లేకపోతే తెలియదు మీరు పంపించారా? వైరల్ అవుతుంది అది, ఏదో క్షమాపణ లెటర్ ఏదో పంపించారు. నేను అంటే అలాగ అనగుండకూడదు అని చెప్పి ఒక లెటర్ ఏదో పంపించారు. నెక్స్ట్ డే నుంచి వైరల్ అవుతుంది, అది నిజం లెటర్ కాదో తెలియదు కానీ ఒకటి ఏది ఏం జరిగినా సార్ చెప్పినట్టు ఆ పర్టికులర్ టైం ఆ పర్టికులర్ చిరంజీవి గారిని ఆయన ఆ మాట అనకూడదు, ఆయనకు సంబంధం లేని ఇష్యూ కాబట్టి. అక్కడ ఉన్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఆ మొత్తం టోటల్గా ఆయన ఎవరిని హర్ట్ చేయకూడదు ఉద్దేశంతో ఫోటో సెక్షన్ ఇచ్చుకుంటూ ఆ స్టేజ్ మీదకి వస్తున్నప్పుడు ఆయన అంత దూరంలో ఉంటప్పుడు అక్కడ వాలంటీర్కి చెప్పొచ్చు కానీ డైరెక్ట్గా అంత పెద్ద ఆయన్ని అంటే గడిపడిగా పెద్ద అవ్వచ్చు, పెద్ద ఆయన అవ్వచ్చు. కాబట్టి చిరంజీవి గారు కూడా ఇప్పుడు వర్మగారు చెప్పిన రాష్ట్రానికి ఆయన కూడా అందరికీ కావాల్సిన వ్యక్తి, అందుకే అలాంటప్పుడు ఆ వ్యక్తిని ఆ మాట అనకూడదు అని అన్నందుకు అందరికీ బాధ అనిపించింది. నాకు కూడా అందరికీ నాకు కూడా బాధ అనిపించింది. నేను కూడా నా పాయింట్లో ప్రవచనాలు చెప్పేంత తెలివి ఉన్న మనిషి ఎవరైతే ఫోటోలు తీసుకుంటారో వాళ్ళని అన్నారు కానీ చిరంజీవి గారిని అనుకోండి. మీ చిరంజీవి గారిని ఇక్కడికి రానివ్వండి, నేను నాకు పని మీకు అని వాళ్ళని అనగా ఎవరైతే రానివ్వట్లేదు. మేము డైరెక్ట్గా చిరంజీవి గారు తప్పులేక బ్రేక్ చేయడం అనేది ఇంకా ఆయనకి ఆయన ప్రవచనాలు చేయండి కదా.